రాజకోట్ వేదిక జరిగిన సిరీస్ డిసైడర్లో సూర్యుడు మరోసారి ఉగ్ర రూపం దాల్చాడు. రాత్రిపూట ఉదయించే సూర్యునిలా మన టీమిండియా ఫ్యాన్స్ కు ఆనందాల వెలుగును అందించాడు. సో ఈ సిరీస్ ఫస్ట్ మ్యాచ్ యొక్క ప్రివ్యూ చేసినప్పుడే మనం చెప్పుకున్నాం, ఈ సిరీస్ లో స్కై నుండి ఒక సెంచరీ ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. అండ్ ఎగ్జాక్ట్లీ అది మూడో T20 మ్యాచ్ లో జరిగింది. ఫస్ట్ T20 మ్యాచ్ లో ఫెయిల్ అయ్యి సెకండ్ T20 మ్యాచ్ లో తన స్థాయికి తగ్గట్టు కాకుండా కొంచెం స్లోగా ఆడిన స్కై మూడో T20 మ్యాచ్ లో మాత్రం ఉగ్ర రూపం దాల్చాడు. శ్రీలంక బౌలర్స్ కు ఒక నైట్ మేర్ చూపిస్తూ సింహనాదం చేశాడు. కేవలం 51 బంతుల్లోనే 112 పరుగులు సాధించి తన కెరియర్ లో మూడో సెంచరీ కొట్టాడు. సో సూర్య బ్యాటింగ్ దెబ్బకైతే మన టీం ఈ మ్యాచ్ లో ఏకంగా 228 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అండ్ దెన్ ఈ భారీ స్కోర్ ని చేజ్ చేయలేక శ్రీలంక టీం 137 పరుగులకి ఆల్అౌట్ అవడంతో మన వాళ్ళు ఏకంగా 91 పరుగుల తేడాతో మ్యాచ్ ని గెలిచారు. సో ఫస్ట్ 2 మ్యాచెస్ లో కొంచెం క్లోజ్ ఎన్కౌంటర్స్ చూసినా మూడో మ్యాచ్ మాత్రం వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ సూర్య ఒక్కడే వార్ వన్ సైడ్ చేశాడు. ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా గానీ అతను మాత్రం తన బ్యాటింగ్ స్టైల్ని ఎక్కడా మార్చలేదు. దొరికిన బాల్ను దొరికినట్టు బౌండరీకి పంపేశాడు. అతను కొట్టిన కొన్ని షార్ట్స్ అయితే యూట్యూబ్ ఫేక్ థంబ్నైల్స్ ను కూడా నిజం చేసేలా అనిపించాయి. అంటే కొన్ని థంబ్నైల్స్ లో చూస్తూ ఉంటాం, స్టంప్స్ ఒకసారి ఉంటే బ్యాట్స్మెన్ ఇంకెక్కడో ఉంటాడు. సేమ్ అలాంటి థంబ్నైల్స్ ని పోలి ఉంటూ స్కై బీభత్సమైన బ్యాటింగ్ చేశాడు. సో ఈ మ్యాచ్ లో అయితే మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. బట్ ఫస్ట్ ఓవర్ లోనే ఇషాంక్ కిషన్ అవుట్ అయిపోయాడు. అయితే తర్వాత నెంబర్ 3లో బ్యాటింగ్ వచ్చిన రాహుల్ త్రిపాఠి పవర్ ప్లేలో ఒక స్పార్క్ వెలిగించాడు. కేవలం 16 బంతులను 35 పరుగులు కొట్టి మన టీమిండియాకి ఒక మొమెంటమ్ ను తీసుకొచ్చాడు. ఇన్ఫాక్ట్ అతని బ్యాటింగ్ వల్లే మన టీం పవర్ ప్లేలో 53 పరుగులు సాధించింది. సో రీసెంట్ టైంలో మన వాళ్ళకి పవర్ ప్లేలో ఇంత మంచి స్కోర్ అయితే రాలేదు. అండ్ టు బి ఫ్రాంక్, స్కైల్ అనే 30 ఇయర్స్ తర్వాత డెబ్యూ చేసిన రాహుల్ త్రిపాఠిని కనుక గ్రూమ్ చేశారంటే అతడు కూడా మనకు మరో స్కైలా మారతాడు. మేబీ త్రిపాఠి స్కైలా 360 డిగ్రీస్ బ్యాటింగ్ చేయకపోయినా అతని దగ్గర ఇంటెంట్ ఉంది, మరి ముఖ్యంగా ఫియర్లెస్ యాటిట్యూడ్ ఉంది. సో మన టీమిండియాకి ప్రజెంట్ T20 ఫార్మాట్ లో ఎలాంటి ప్లేయర్సే కావాలి. ఒకవేళ బీసీసీఐ త్రిపాఠికి లాంగ్ రన్ ఇచ్చిందంటే డెఫినెట్లీ అతను మన టీమిండియాకు మరో బిగ్ అసెట్ అవుతాడు. సో పవర్ ప్లేలో త్రిపాఠి స్పార్క్ వెలిగించి అవుట్ అయిపోయిన తర్వాత మిడిల్ ఓవర్స్ లో స్కై తన నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు. ఆల్మోస్ట్ ప్రతి ఓవర్ లో కూడా 12 పరుగుల వరకు రాబడుతూ స్కోర్ బోర్డ్ వేగాన్ని అమంతం పెంచేశాడు. ఒకనొక స్టేజ్ లో అయితే స్కై బ్యాటింగ్ చేసి మన టీమిండియా స్కోర్ 250కి వెళ్లేలా కనిపించింది. బట్ ఎత్ ఓవర్స్ లో శ్రీలంక బౌలర్స్ కొంతవరకు పుల్ బ్యాక్ చేయగలిగారు. ఎనివే స్కై మాత్రం తన హాఫ్ సెంచరీ 26 బంతుల్లో కొడితే తర్వాత మిగతా 50 పరుగుల్ని 19 బాల్స్ లోనే కొట్టాడు. సో ఓవరాల్ కి మ్యాచ్ లో 45 బంతుల్లో సెంచరీ కొట్టిన స్కై మన టీమిండియా తరపున మూడో సెంచరీ సాధించాడు. అండ్ అతను కొట్టిన ఈ సెంచరీ మన టీమిండియా తరపున సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. అలాగే రోహిత్ శర్మ తర్వాత మన టీమిండియా తరపున ఎక్కువ సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ గా స్కై నిలిచాడు. అయితే స్కై ఈ సెంచరీ ద్వారా ఒక అన్బ్రేకబుల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అదేంటంటే సూర్యకుమార్ యాదవ్ తన కెరియర్ లో కొట్టిన 3 సెంచరీలను కూడా 200+ స్ట్రైక్ రేట్ తో కొట్టాడు. సో ఇప్పటివరకు T20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో బ్రెండన్ మెక్కలం మరియు క్రిస్ గెల్ లాంటి ప్లేయర్స్ 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 2 సెంచరీలు కొట్టారు. బట్ స్కై వీళ్ళందరినీ దాటేస్తూ 200+ స్ట్రైక్ రేట్ తో 3 సెంచరీలు కొట్టిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ గా చరిత్రకి ఎక్కాడు. నాకు తెలిసి రికార్డును బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం. ఇన్ఫాక్ట్ స్కై రానున్న రోజుల్లో ఈ రికార్డును ఇంకా పైకి తీసుకెళ్లిపోవచ్చు. ఇక స్కైకి లాస్ట్ 7 మంత్స్ లో ఇది 3వ సెంచరీ. అలాగే తను మినిమం 50 మ్యాచ్లు కూడా కంప్లీట్ చేయకుండానే 3 సెంచరీలు కొట్టాడు. సో స్కై అయితే డెఫినెట్లీ T20 ఫార్మాట్ లో ఒక టార్చ్ బెరర్ అని చెప్పుకోవచ్చు. తన కెరియర్ లో 1500 కంటే ఎక్కువ పరుగులను 180+ స్ట్రైక్ రేట్ తో సాధించడానికి అర్థం చేసుకోవచ్చు అతడు ఎంత సాధారణ ఆటగాడు. నిజంగా వేరే ప్లానెట్ నుంచి వచ్చిన ఏలియన్స్ మాత్రమే ఇలాంటి పనులు చేయగలరు. సో స్కై కనుక రానున్న రోజుల్లో కూడా ఇలానే ఆడాడంటే అతను T20 ఫార్మాట్ లో మనం ఎప్పుడూ చూడని కొన్ని అతి గొప్ప రికార్డులను క్రియేట్ చేస్తాడు. ఇక స్కై బ్యాటింగ్ దాటికి చెతికిలు పడ్డ శ్రీలంక టీం బౌలింగ్ లోనూ ఫెయిల్ అయింది, అలాగే బ్యాటింగ్ లో కూడా ఫెయిల్ అయింది. చేసింగ్ లో వాళ్ళు బాగానే స్టార్ట్ చేసినా గానీ ఆ తర్వాత మాత్రం రెగ్యులర్ ఇంటర్వల్స్ లో వికెట్లు కోల్పోయారు. సో అన్లైక్ సెకండ్ T20 మ్యాచ్, మన టీమిండియా బౌలర్స్ అయితే ఈ మ్యాచ్ లో కొంతవరకు బాగానే బౌలింగ్ చేశారు. మరి ముఖ్యంగా హర్షదీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్ ఫెయిల్యూర్ తర్వాత ఈ మ్యాచ్ లో 3 వికెట్లు తీసి కొంతవరకు కంబ్యాక్ చేశాడు. అలాగే కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు ఉమ్రాన్ మలిక్ మరియు యూజీ చహల్ కూడా 2 వికెట్లు తీశారు. బట్ ఎనివే అక్షర్ పటేల్ మాత్రం 1 వికెటే తీసినా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతని సిరీస్ మొత్తం అద్భుతమైన బౌలింగ్తో పాటు అన్బిలీవబుల్ బ్యాటింగ్ చేశాడు. సో దీనివల్ల అక్షర్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా ఇచ్చారు. అయితే నేటి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా చేసిన ఒక పని కొంచెం స్ట్రేంజ్ గా కనిపించింది. అదేంటంటే అలానే మ్యాచ్ గెలిచేస్తాం, బట్ ఇలాంటి మ్యాచ్ లో అతను 4 ఓవర్లు బౌలింగ్ చేశాడు, అది కూడా శివమావికు కేవలం 1 ఓవర్ బౌలింగ్ ఇచ్చి. సో లాస్ట్ మ్యాచ్ లో ఎక్కువ రన్స్ ఇచ్చిన శివమావికు ఇంకో 2 ఓవర్లు ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో తక్కువ పరుగులు ఇవ్వడం వల్ల లేకపోతే వికెట్లు తీయడం వల్ల అతను కాన్ఫిడెన్స్ చాలా వరకు రీగైన్ అయ్యేది. బట్ ఎనివే హార్దిక్ పాండ్యాకి డిఫరెంట్ ప్లాన్స్ ఉండి ఉండొచ్చు. సో ఈ మ్యాచ్ విక్టరీ అయితే మన టీమిండియా మరో సిరీస్ గెలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన టీమిండియా సొంత గడ్డపై T20 డిసైడర్ లో ఓటమి లేదు అనే రికార్డును అలానే కంటిన్యూ చేశారు. సో మన వాళ్ళు ఇదే ఓపెన్ 1-డే ఫార్మాట్ లో కూడా కొనసాగించారంటే మరో సిరీస్ విక్టరీ తప్పకుండా వస్తుంది.